హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడం మొదలుపెట్టాను, ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో సో రెగ్యులర్గా ఎంత కొంత అప్డేట్ ఇస్తూ ఉంటే పిల్లలకి బాగుంటుంది, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఈ లాక్డౌన్ పీరియడ్లో, అంటే రెగ్యులర్గా కాలేజ్ ఉంటే ప్రాబ్లం లేదు, బట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నా ఫోన్ మోగుతూనే ఉంది. అంటే నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఎంత ఘోరము అంటే, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సిల్లీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉందంటే, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళ బోర్డ్ కానీ ఆ వెబ్సైట్లు చూడడం కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను డిప్లొమాలకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి తెలంగాణ SBTET అంటే తెలీదు, ఏపీ SBTET అంటే తెలీదు. వాళ్ళకి అప్డేట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డిఎస్ పాలిటెక్నిక్ బ్లాగ్ అని ఒకటి ఉంది, జైపాల్ లాండే అని ఒకటి ఉంది, బీఎస్డీ టెక్ అని ఒక అతను చేస్తారు, ఇంకా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, ఏపీలో ఉన్నారు, తెలంగాణ ఉన్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారు తప్ప ఆ వెబ్సైట్స్ వాళ్ళ కాలేజ్ ప్రొఫైల్ కానీ వాళ్ళ బోర్డు ప్రొఫైల్ కానీ చెక్ చేసుకోవడం రావట్లేదు. అంటే ఇది ఎంత ఘోరమైన విషయం అంటే, ఎప్పుడు ఆ పబ్జీ, టిక్ టాక్, హెలో వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ చూస్తున్నారు తప్ప వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ చూడట్లేదు. అట్లీస్ట్ ఒక న్యూస్ పేపర్ ఆన్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో చూడాలి అనే విషయం కూడా చాలామందికి తెలియకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి యూట్యూబ్ మీద ఆధారపడి, యూట్యూబ్లో పోనీ ఆధారపడితే ఆధారపడారు, పెట్టిన వీడియో అన్న మొత్తం చూడాలి కదా, అది కూడా చూడట్లేదు. ఫస్ట్ కొంచెం చూసేసి పటపట్ చూసేసి టక్కన కింద ఫోన్ నెంబర్ కానీ దానికి మెసేజ్ చేసేస్తున్నారు. సో నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాను ఇట్లా పాలిటెక్నిక్ సంబంధించిన 3 బ్యాచ్లో తెలంగాణలో. దానికైతే నాకు రోజు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్. అట్లీస్ట్ ఆ వీడియో ఫుల్గా చూసినా, పోనీ దానికి సంబంధించిన వీడియోలు మొత్తం ఎన్ని ఉన్నాయని చూసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను జైపాల్ లాండే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసినా అతను రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు అప్డేట్స్ అన్నీ. సో అది చూసినా వాళ్ళకి క్లారిటీ దొరుకుతుంది. సో అది చూడక, వాళ్ళ బోర్డు వెబ్సైట్ చూడక, వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ చూడక, సో అది కాదు కరెక్ట్ పద్ధతి. గైస్, మీరు పాలిటెక్నిక్ చేస్తున్నారంటే మీ కాలేజ్ ప్రొఫైల్ మీకు తెలియాలి, మీ యూనివర్సిటీ ప్రొఫైల్ మీకు తెలియాలి, మీ బోర్డు ప్రొఫైల్ మీకు తెలియాలి. సో వాళ్ళ వెబ్సైట్స్ ఎప్పుడు చూస్తూ ఉండండి, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ వాటికి మీకు సంబంధించిన వీడియోస్ ఎవరైనా చేస్తున్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. ప్రతిదానికి చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్స్కి అన్నిటి మీద యూట్యూబ్ మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ ఆధారపడే బదులు ఫస్ట్ మీ బోర్డు ప్రొఫైల్ కానీ మీ యూనివర్సిటీ ప్రొఫైల్ కానీ చెక్ చేసుకొని అందులో అప్డేట్ వచ్చిందా లేదా చూసుకొని ఆ తర్వాత డౌట్ ఉంటే అప్పుడు అడగండి. ఇప్పుడు నేనంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, బట్ అందరు ఇయ్యారు కదా, మీరు కామెంట్ చేస్తారు అందరూ, అన్ని యూట్యూబ్ ఛానల్కి వాళ్ళు రిప్లై ఇస్తారా? 90% ఎవరు రిప్లై ఇవ్వరు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వాళ్ళ వ్యూస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి టైం ఉండదు, అంతమందికి రిప్లై కూడా ఇవ్వలేరు, ఎందుకంటే చదవడానికే టైం పడుతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏం చదువుతున్నారో మీకు సంబంధించిన బోర్డు కానీ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఆ ప్రొఫైల్ చెక్ చేస్తూ ఉండండి. అందులో లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసుకోండి ఫస్ట్, ఎక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఎక్కడ వస్తుంది అనేది. సపోజ్ ఏమన్నా మీరు 3 బ్యాక్లాగ్స్ పెట్టినప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, ఎర్రర్లో ఈమెయిల్ చేయమని అడుగుతున్నారు, ఆ ఈమెయిల్ చేసేస్తే అయిపోతుంది, మీకు రిప్లై వస్తుంది. సో ఇప్పుడు ఈమెయిల్ చేయగానే ఇమీడియట్లీ రిప్లై రావాలంటే ఎట్లా వస్తుంది? వాళ్ళు కూడా చెక్ చేసేవాళ్ళు లిమిటెడ్గా స్టాఫే బోర్డులో ఉన్నారు కదా, అందరికీ క్వారంటైన్ ప్రాబ్లం ఉంది, అందరికీ లాక్డౌనే కదా. సో వాళ్ళు అన్ని మెయిల్ చూసి మీకు రిప్లై ఇవ్వడానికి 1 డే పట్టచ్చు, 2 డే పట్టచ్చు, 3 డే పట్టచ్చు. ఆగండి, అంత తొందర ఏముంది? ఒకసారి స్కీమ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడికి తీసేయరు, ఇంకా టైం పడుతుంది, తీసేయడానికి కూడా లాక్డౌన్ కాలేదు. ఓకే, ఇంకా ఎగ్జామ్స్ అప్డేట్స్ గురించి అడుగుతారు, మళ్ళా అన్న ఈ టైం టేబుల్ వచ్చిందా, ఈ టైం టేబుల్ వచ్చిందా, ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఈ సప్లీ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఆ టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది, ఆ ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అయితే అసలు పెడతారా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మేము ఎవరైతే యూట్యూబ్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో పర్సనల్గా కొంతమంది ఫ్యాకల్టీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మేము చెప్తాం. అంతేగాని మేము వెళ్ళి ఆ బోర్డులో ఒకటి ఇంటర్వ్యూడో, ఒక డిప్లొమాడో, డిగ్రీ వాడో, ఇంజనీరింగ్ వాడో చెప్తే అందరూ అన్ని అన్నిటి దగ్గర మేము పని చేయట్లేదు కదా, ఎక్కడో ఒక దగ్గర మేము పని చేస్తాం లేదంటే గ్యాదర్ చేస్తాం మ్యాటర్. సో మేము గ్యాదర్ చేసే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మేము ఎట్లా చెప్పగలుగుతాం ఆ క్వశ్చన్స్? మళ్ళీ రీసెంట్గా నా కామెంట్స్లో ఒకటే టాపిక్ మీద ఎన్ని వీడియోలు చేస్తారా అని చెప్పి తిట్టుకుంటా ఒకటి చేసిండు, రైట్? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకటే టాపిక్ అంటే అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఒకే టాపిక్ మీద మేము చేస్తూ ఉన్నాం. సో అట్లా మీరు నా వీడియో చూసి నా కామెంట్ రాసే బదులు చూడకుండా మీకు అవసరమైతే చూడండి, లేకపోతే లేదు. ఎన్ని వీడియోస్ చేస్తే ఏముంది, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కదా, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దట్స్ నాట్ ఏ కరెక్ట్ పాయింట్.
ఇంకా ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీద ఆధారపడే బదులు వాళ్ళు ఆ వెబ్సైట్లు వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా బెటర్. ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత క్లారిటీ కోసం అడిగితే ఇంకా మంచిది. ఇంకా కొంతమంది ఇంకా పర్సనల్ కామెంట్స్ ఏవో పెడుతున్నారు, సో అవి కాదు, కరెక్ట్ కాదు. సో ప్రతి కామెంట్స్కి ఇప్పుడంటే మేము చదివి రిప్లై ఇస్తున్నా కానీ ఫ్యూచర్లో ఇవ్వకపోవచ్చు. సో గైస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మీ ఫ్యాకల్టీస్ ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఉంటాయి, మీ క్లాస్ టీచర్ ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఉంటాయి, ఫస్ట్ వాళ్ళని కనుక్కోండి, మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కనుక్కోండి, లేదంటే మీ వెబ్సైట్ కాలేజ్ వెబ్సైట్ కానీ యూనివర్సిటీ కానీ బోర్డు వెబ్సైట్ కానీ చెక్ చేయండి. ఆ తర్వాత కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా జేఎన్టీ అప్డేట్స్ కానీ ఓయూ అప్డేట్స్ కానీ ఇట్లా డిప్లొమా అప్డేట్స్ కానీ ఇట్లా సెపరేట్ కొన్ని బ్లాగ్స్ ఉంటాయి, అందులో యాడ్స్ వస్తూ ఉంటాయి, బట్ మీ మ్యాక్ సంబంధించిన మ్యాటర్ కూడా అప్డేట్ ఉంటుంది. సో అట్లాంటి వాటికి వెళ్ళి ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండండి. ఆ తర్వాత కూడా క్లారిఫై కాకపోతే ఎవరైనా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారో లేదో చూడండి, అప్పుడు వాళ్ళని అడగండి. సో ఆ విధంగా ట్రై చేయండి. ఏనికైనా సరే మీ అంతటి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎంతకాలం అని యూట్యూబ్ మీద ఆధారపడతారు? యూట్యూబ్లో మనీ వస్తున్నాయి కాబట్టి కొంతమంది చాలా అంటే చాలా వీడియోస్ చేసి టైం తీసుకొని చేస్తున్నారు, అప్డేట్స్ అన్నీ ఇమీడియట్లీ పెడుతున్నారు. బట్ యూట్యూబ్లో మనీ రావడం ఆగిపోయినాయి అంటే వాళ్ళు ఎవరు చేయరు. సో మీరు ఆధారపడడం మీద ప్రయోజనం ఏం లేదు. ఓకే గైస్, రైట్. సో మీరు యూట్యూబ్ మీద ఆధారపడడానికి ఒక లిమిట్ అని పెట్టుకోండి, పర్సనల్గా తెలుసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది నేను ఫైనల్ చెప్పొచ్చేది. రైట్ గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.